4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ సుమన్ టీవీ, 4 మిలియన్ వ్యూవర్షిప్, అమేజింగ్, కీప్ ఇట్ అప్. లుకింగ్ ఫార్వర్డ్ టు 4 మిలియన్ మోర్. రాజశేఖర రెడ్డి గారి పాలనకి, జగన్ గారి పాలనకి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారమ్మా? నాకెందుకు మోర్ దాన్ దట్. అవునా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేశారు. అప్పటికి ఆయన పైగా ఆయన ఎంతో అనుభవజ్ఞుడు కదా, రాజకీయాల్లో పండిపోయి చిన్నప్పటి నుంచి ఎప్పుడో చివరిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు పాపం. అయ్యి ఆయన మంచి పనులు చేశారు, కానీ ఏం అనుభవం ఉందని అబ్బాయి 10 ఏళ్ళే కదా తిరుగుతూ ఉన్నారు. అది కూడా అంత ఎగనిస్ట్గా అనమాట పాపం. కాంగ్రెస్ పార్టీ కక్షగట్టి, చంద్రబాబు నాయుడు కక్షగట్టి, అతన్ని జైలుకు పంపించి, జైల్లో పెట్టించి, ఇన్ని బాధలు పడ్డా కూడా, పెట్టినా కూడా, 14లో ఓడించినా కూడా, ప్రజలు ఓడించినా కూడా, ఎక్కడైనా విడిచిపెట్టాడా? ఏ పార్టీ పొత్తు కావాలని పోయాడా? మీలాగా పోయి బీజేపీ కాళ్ళు పట్టుకున్నాడా? లేకపోతే కాంగ్రెస్ భుజం ఎక్కి కూర్చున్నాడా? ఏమీ లేదుగా, అన్నిటికీ దిగజారింది నువ్వు రాజకీయంగా. చంద్రబాబు నాయుడు ఎంత స్థాయి పతనానికి దిగజారిపోయావండి. చివరికి పార్టీని ఏ కాంగ్రెస్కి ఎగనిస్ట్గా స్థాపించిన తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళి రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పెట్టిన చరిత్రని ఎదురు డబ్బిచ్చి. అందువలన ఎవడైనా రాజకీయ దిగజారుడు మనిషి ఎవరైనా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు. అవకాశవాది, పచ్చి అవకాశవాది. కానీ జగన్ అట్లా కాదు, తను తనే నమ్ముకున్నాడు, ప్రజల్ని నమ్ముకున్నాడు. గెలిపిస్తే గెలిపించండి, ఓడిస్తే ఓడించండి, ఇది నా పాలసీ అని చెప్పి జనంలో పోయాడు, చెప్పుకున్నాడు, వాళ్ళ బాధలు విన్నాడు, అవన్నీ కూడా నవరత్నాలని తెలుసు తయారు చేసుకున్నాడు. తర్వాత వచ్చిన బ్రహ్మాండం, అసలు 151 సీట్లు అండి. 94లో మళ్ళీ మా మెజారిటీ గుర్తొస్తూ ఉంది నాకు, 258 సీట్లు 294కి. అట్లాగే ఈరోజు కూడా అంతే కదా, మరి 175 సీట్లు 151 సీట్లతో గెలిచాడంటే ప్రజలు ఎంత విసిగిపోయి చంద్రబాబు మీద ఉన్నారు. ఆఖరికి నువ్వేదో గొప్ప రాజధాని అమరావతి, అమరావతి అన్న చోటే నిన్ను ఓడించారంటే అక్కడ రైతులు కూడా నువ్వు ఇష్టం లేదనే కదా. అంతే కదా, మంగళగిరి నీ కొడుకే స్వయంగా ఓడిపోయాడా? తాడికొండ ఓడిపోయాడా? 4 సీట్లు పోయారుగా మీరు. అందువలన ఏంటంటే నిన్ను ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలే, అమరావతి ప్రజలు యాక్సెప్ట్ చేయలే నిన్ను. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా న్యాయం చేస్తాడు. ఈరోజమ్మా సామాజికంగా అన్ని వర్ణాలు వర్గాలు అందరినీ కూడా కలిపి ఒక మంచి సమాజాన్ని, మంచి సమాజం రావాలంటే ఆరోగ్యము, విద్య, వైద్యం రెండు ఉండాలి కదా. మంచి విద్య అందాలి, మంచి ఆరోగ్యము, ఆరోగ్యానికి వైద్యము ఉండాలి, బేసిక్ నీడ్స్ ఇవన్నీ కూడా. అది కులాలు లేదు, మతాలు లేదు, ఒక ఆరోగ్యమైన సమాజం ఎదగాలి అంటే ఈ రెండు ప్రధానమని అతను గుర్తించాడు. గుర్తించాడు కనుకనే అన్ని వర్గాలకు కూడా అతను అది అందించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు మళ్ళీ. ఇక్కడే కాదు, నీకు హైదరాబాదు, చెన్నై, ఎక్కడ కొన్ని జబ్బుల్ని యాడ్ చేసి, చాలా ఖర్చు అయినటువంటి జబ్బుల్ని యాడ్ చేసి, తర్వాత వీళ్ళకి కిడ్నీ ట్రబుల్స్ ఉన్నటువంటి వాళ్ళ కిడ్నీ బాధితులకి డయాలసిస్ చేసే వాళ్ళకి, ఇంతమందికి నిజంగా అతను మొన్న అన్నమాట ఎంత నచ్చిందంటే, నేను తండ్రి లాంటి వాడిని, నాకేమైనా తేడా ఉంటుందా, నాకేమైనా కులాలు ఉన్నాయా, ఎందుకంటే నా బంధువులు ఇక్కడే ఉన్నారు కృష్ణా జిల్లాలోనే. నిజమే, అతను వాళ్ళ కమ్మారుతో ఏదో రిలేషన్, అది పెళ్ళి ఏదో జరిగింది వాళ్ళ బంధువుల్లో. అట్లాగే నాకు స్నేహితులు ఉన్నారు ఇక్కడ, అందువల్ల నాకు ఎందుకు తేడా ఉంటుంది నాకు ఆ కులం అనేది. ఈరోజు నేను అమలు చేస్తున్న పథకాలు, అందులో కమ్మాళ్ళు లేరా, రెడ్డీస్ లేరా, ఎవరైనా అన్ని కులాలు ఉన్నారుగా, బ్రాహ్మణులు లేరా? అందువల్ల నేను అట్లా కులాలకి లోబడో ఈ విధంగా నేను చేయటం లేదు. ఒక మంచి సమాజాన్ని తయారు చేయాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా ఏదైతే నడిచిందో, ఒక అవినీతి, ఆశ్రిత పక్షపాతం, కుల వివక్ష, అదేవిధంగా పెద్ద పేదరికం అనేటువంటి తారతమ్యాలు, ఇవన్నీ పోవాలనే లక్ష్యంతోనూ, అలాగే పెద్దవాళ్ళ పిల్లలందరూ లక్షల లక్షల ఫీజులు కట్టి పెద్ద కాన్వెంట్లో చదివిస్తున్నారు, పేదవాడేమో కూలికి పోతూ ఉన్నాడు చదువు కూడా చెప్పించుకోలేక, అట్లాంటి వాళ్ళందరినీ కూడా మంచి ఒక విద్యా వ్యవస్థను నేను తీసుకురావాలని నేను కంకణం కట్టుకున్నాను. అందువల్ల ఐఆమ్ ఏ ఫాదర్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్, నాట్ పొలిటీషియన్.
ఎంత మంచి మాట అంటే అట్లా ఉండాలి మెచ్యూరిటీ అని కావాలనే ఇహ కా ఎందుకంటే అమ్మ అటువంటి చెత్త రాజకీయాన్ని కూడా మనం చూస్తున్నాము. మనం ఇంక అంతకంటే ఎక్కువ మాట్లాడినా కూడా ఎందుకంటే అవి వాళ్ళకు వాళ్ళే బయట వేసుకుంటూ ఉన్నారు. ప్రతిదీ అతని మీద వేసినవన్నీ వాళ్ళకే తగులుతూ ఉన్నాయి. ఈరోజు ఎంత భయంకరంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎన్ని రకాల అతను ఇబ్బంది పడుతున్నారు. ఏ పథకాన్ని తీసుకొచ్చినా అదే రోజు ఏదో గొడవ చేయటం, దీన్ని జనంలోకి వెళ్ళనీయకుండా చేయటం కోసం. అందువలన ఈ రాజకీయం అంతా కూడా ప్రజలకు అర్థమైపోతానే ఉంది. అందువలన అసలు రాజకీయ వ్యవస్థలో కాదు, వ్యవస్థలోనే ఉండకూడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రపంచ చరిత్రలోనే ఒక్క చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మా కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు, అదేవిధంగా ఆయన పాలసీస్ అన్నీ కూడా దిగజార్చాడు. ఎన్టీఆర్ పాలసీ, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎట్లా తయారైంది, ఇటువంటి నీచులకి ఆశ్రయం ఇచ్చే పార్టీగా తయారైపోయింది. స్వార్థ పరులు, అవినీతి పరులు, దోపిడీగాళ్ళు, అబద్ధాల కోర్లు, ఇక కాల్మనీ నడిపేటువంటి వెధవులు, ఇలాంటి వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్దని చెప్పగలమా? ఒక్క క్షణం కూడా నా మనసు అసలు అంగీకరించదా మాట అనుకోవటానికి కూడా చాలా బాధ కలుగుతుంది. ఒకనాడు పేదవాళ్ళకి అన్నం పెట్టేటువంటి పార్టీ, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ఒక కంచుకోవట్లాగా వాళ్ళకి అధికారాన్ని కల్పించి మద్యపాన నిషేధం ద్వారా మహిళలందరికీ ఒక విమర్చిపోయి, ఈరోజు ఆ అబ్బాయి కూడా మద్యపాన నిషేధ దిశగా అడుగులు వేస్తుంటే నిన్న తెలుగుదేశం లీడర్ ఒక ఆమె మాట్లాడుతూ ఉంటుంది, మద్యం ధరలు పెంచేసి అంటే అన్యాయం చేస్తున్నారంట. అసలు ఏం మాట్లాడుతున్నారు కూడా విచక్షణం. ఒక మహిళ మాట్లాడటం, దిశ చట్టం ఎంత అపురూపమైన చట్టం అమ్మా, దిశ చట్టం. చిన్న పిల్లల మీద లైంగిక వేధింపులు జరుపుతుంటే లేదు, ఒక పిల్లని తీసుకెళ్ళి కిరాతకంగా 5 6 కలిసి అత్యాచారం చేసి ఆ పిల్లని అన్యాయంగా చంపి పడేస్తే వాళ్ళకి న్యాయం జరగలేదు. రేపు నీ పిల్లలైనా ఉండొచ్చు అందులో. అట్లాంటి పిల్లల ఆడపిల్లలకు న్యాయం జరిపించాలని అబ్బాయి ఎంత ఫాస్ట్ ట్రాక్, నిజంగా ఆ కోర్టులు పెడితే కూడా జరగనటువంటి న్యాయాన్ని దిశ చట్టం తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి వాళ్ళకి ఉరిశిక్ష అని చెప్పి చెప్తే నిన్న ఆ తెలుగుదేశం వాళ్ళు పోయి ఎప్పుడో అసెంబ్లీలో గొడవ పడితే వాళ్ళు ఎవరో తిట్టారట, అది కూడా దిశలో చేర్పించమని. అంటే ఎట్లా ఉందో వీళ్ళు అసలు, అంటే మహిళలకు కూడా న్యాయం జరగనివ్వరా ఏమిటి? ఈ దారుణం ఏంటి? దిశ చట్టం మీకోసమా? అసెంబ్లీలో తిట్టుకునేవాడు అసెంబ్లీలో తిట్టుకుంటే అసెంబ్లీలో ఉంటాయి దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు. దాన్ని తీసుకొచ్చి దిశ చట్టంలో ఎవరో కూడా రాశారంట, అది కూడా అసెంబ్లీలో కాదట, అసెంబ్లీలో వీళ్ళు చేసిన కామెంట్కి సోషల్ మీడియాలో ఎవరో పెట్టారట. దాన్ని తీసుకొచ్చి దిశ చట్టంలో చేరుకుని దానికి ఒక పెద్ద ఊరేగింపు. అసలు మహిళలేనా మీరు? సాటి మహిళలకు న్యాయం జరగొద్దా? అన్యాయం అయిపోయి అత్యాచారాలకు గురేవి చనిపోతున్న మా మృగాలు కాదు కిరాతకుల చేతుల్లో చనిపోతున్న ఆడపిల్లల కోసం చేసిన చట్టాన్ని ఇలా దుర్వినియోగం చేయాలనుకుంటారా? కొంచెం మనస్సు అనేది ఉంటే, మీకు ఆడపిల్లలు ఉంటే ఆ అబ్బాయి చేస్తున్న మంచి పనులేంటో ఆలోచించండి. పార్టీలు ఉంటైపోతాయి, అధికారాలు ఉంటైపోతాయి. ఈరోజు మీరు ఎమ్మెల్యే కావచ్చు, రేపు ఎందుకు పనికి రాకుండా ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, కానీ చట్టం అనేది అందరికీ వర్తించేది, రేపు మీకు కూడా వర్తిస్తుంది. రేపు మీ పిల్లలకి ఏమైనా జరిగినా కూడా ఇదే చట్టం మీ కాపాడుతుంది, నిలబడుతుంది. అది దృష్టిలో పెట్టుకొని సమాజం మొత్తాన్ని పెట్టుకోవాల్సినటువంటి మీరు ఇంత హీనంగా దిగజారిపోయి ఏసీపీ నిన్న ఎంత నిలదీసి నాన్న గందరగోళం చేస్తుంటే అసలు ఈ తెలుగుదేశం పార్టీ అవసరమా అని నాకు అనిపిస్తుంది. సిగ్గుమాలినటువంటి, ఏమాత్రం కూడా అసలు మా విలువలు లేనటువంటి, ఏమాత్రం దయలేనటువంటి, ఒక హీనస్థితికి దిగజారిపోయినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఎంత తొందరగా, పార్టీలో వ్యక్తులు తొందరగా అసలు ఇళ్ళకి వెళ్ళిపోతారా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఎవరో సమర్థుడు, ఎప్పుడో ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు వస్తే మళ్ళా పార్టీ పెట్టుకోగలడు, ఏమి ఇబ్బంది లేదు, ఈ పార్టీ పోయినా ఏమి పర్వాలేదు. ఇట్లాంటి వ్యక్తులను చూసిన తర్వాత మాత్రం చాలా వేదన కలుగుతూ ఉంది నాకు. అమ్మ అంటే పార్టీ మీ పార్టీ, మా పార్టీ. మా ఆయన ఒక మాట అన్నాడు, నాతోనే నా పార్టీ పోయిందన్నాడు. అది వాస్తవమైన మాట, మీరు కావంటే అప్పుడు వెనక్కి వెళ్ళి చూడండి. నాతోనే నా పార్టీ అంతరించింది, అది నా పార్టీ కాదు అనే కదా. వేరే పార్టీ తీసుకున్నాడు ఆయన, వేరే గుర్తు తీసుకున్నాడు. సింహం గుర్తు కావాలని ఎలక్షన్ కమిషన్కి రాశాడు కదా లేక. ఏదైనా ఆయన పెట్టినటువంటి పెట్టిన ఎప్పుడు మనం ఎప్పుడు అంటాము,
పెట్టినా అది ఆ విధంగా నడుస్తుంటే ఆనందిస్తాం నిజంగా కూడా. పెద్ద ఆయన పెట్టిన పార్టీ ఎంత చక్కగా నడుపుతున్నారు వీళ్ళు అని చెప్పి ఆనందిస్తాము. కానీ ఇలాంటి దొంగలకి ఇలాంటి వెధవులకి చెప్పాలంటే ఇట్లాంటి హీనులకి ఈ ఇంత అవినీతి పరులకు అది ఆశ్రయమైనప్పుడు ఆ పార్టీ నా పార్టీ అని మా ఆయన అంటాడా అనుకుని ఆనందపడతాడా? అంటే పెద్ద ఆయన పెట్టినటువంటి పార్టీ ఇవాళ అసలు లేదు, అసలు ఆ పార్టీ రూపమే మారిపోయింది, దాని స్వరూపం ఈ రోజు లేదు. ఇది చంద్రబాబు పార్టీ, అందుకే కదా చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీసులో పెద్ద ఆయన ఫోటోలు కూడా లేవు. మొన్న చూసారో లేదు మీటింగ్లో, చూడండి మీరు బయట హోర్డింగ్స్ మీద కనిపిస్తున్నాయమ్మా? లేదు, అసలు ఎప్పుడు ప్రతి చిన్నదానికి ఎన్టీఆర్ ఫోటోలు ఉండేవి కదా, కానీ ఈ మధ్య రెండు మూడు మీటింగ్లు చూస్తే అసలు ఎక్కడ ఎన్టీఆర్ ఫోటో కూడా కనపడదు. వద్దులే, అసలు ఆ ఫోటో అమ్మ ఎప్పుడు తీసేస్తాడని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇట్లాంటి నీచుల దగ్గర మా ఆయన ఫోటో భరించలేకపోతున్నా నేను మాత్రం. 40 లక్షల మంది వీక్షిస్తున్న సుమన్ టీవీకి కంగ్రాచులేషన్స్, ఇంకా ఇంకా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు సుమన్ టీవీ ఫర్ getting 4 million subscribers. Please keep watching, please keep subscribing.